ఈ ప్రాతకాలం జీవి కుటుంబంతో కలిసి మరి దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి ఆయన నామంను గణపరచడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అర్హ కంపి పెద్దలకు మరి ప్రత్యేకమైన వందనాలు మరి ఈస్టర్ సండే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు 5 వచనాలు చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యుద్ధకు వచ్చి సమాధి ముందర ఉంచబడిన స్థాయి దొరలింపబడిన చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో నుండి ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదకొండు రోగులు శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. దేవుని నామానికి స్తోత్రం. మనం సిలువ మీద పలికిన మాటలు ముందుగానే ఆ గురువారమే ముగించుకున్నాము. మరి సమాధి కార్యక్రమం కూడా ముందుగానే ముగించుకున్నాం. తర్వాత సజీవుడైన దేవుని కూడా మనం ముందుగానే ఈ వర్తమానం అంటే రేపు ఈస్టర్ సండే రోజు ప్రకటించవలసిన వాక్యాన్ని మనం జూమ్ కుటుంబం ఈరోజు లాస్ట్ కాబట్టి దాన్ని ఇప్పుడే ముందుగానే మాట్లాడుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం. మరి యేసు ప్రభువు వారు చనిపోయి మూడవ దినమున మరి లేస్తారని చెప్పిన మాట మరి అక్కడ ఉన్న స్త్రీలకు మరి శిష్యులు కూడా మర్చిపోయారంట. మర్చిపోవడం బట్టి వారు ఏం చేశారంటే ఆ ప్రాతకాలం ఆదివారమున ఇంకా తెల్లవారుచుండగానే వారు ఆ సమాధిని మరి ఎంతో డెకరేషన్ చేయాలని సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆ సమాధి దగ్గరికి తెల్లవారుజామున వస్తూ ఉండగానే సిద్ధపరిచి సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి యుద్ధకు వచ్చారు కానీ సమాధిలో ఏమి లేదు. అక్కడంటే సమాధి రాయి దొరిలింపబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు అనుకుంటూ వస్తున్నారంటే అంత పెద్ద రాయి మనం ఎలాగ దొరిలించాలా, అంత పెద్ద రాయిని మనకి ఎవరు సహాయం చేసి తీసివేస్తారని అనుకుంటూ వస్తున్నారంట. నేటి దినాల్లో మరి సాధ్యమైనందుకు హిందూ సమాధుల దగ్గరికి వెళితే వారు సమాధి మీద రాయి పెట్టింటారు. మన పెద్దవారు ఒక మాట అంటారు, మనం ఏదైనా తప్పు చేస్తే నీ గుట్టకు రాయి కొట్టా అంటారు. ఆ రాయే ఈ రాయి, ఆ రాయే ఈ రాయి, ఈ రాయిని ఏమి దొరిలిస్తారా అని వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు స్త్రీలు. అయితే వారు రాకముందే వారు ఊహించిన రీతిగానే వారు తలంచక మునిపే ఆ రాయి దొరిలింపబడింది. దేవుని నామానికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యకరుడో. కాబట్టి ఆ రాయి దొరిలింపబడిన చూపించి లోపలికి వెళ్ళిరి గాని వారు వచ్చారు కానీ లోపలికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? లోపలికి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, బయట నిలవలేదా. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎవరు కూడా బయట ఉండరు. ఎవరు బయట ఉంటారంటే దొంగలు, దోచుకున్నవారు, అసహ్యులు, ఈ విధంగా శరీర క్రియలు జరిగించే వారందరూ కూడా బయటే ఉంటారు. అయితే వీరు లోపలికి వెళ్ళిరు కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. దేహం ఇంకా వారు సమాధిలోనే ఉంది అనుకున్నారు. వారు సమాధిలోనే ఉంది, ఆ శరీరం ఏమైందో చూద్దామని వెళ్ళారు. కానీ ఆ లోపలికి వెళ్ళిరు కానీ వారికి దేహము, యేసు దేహము వారికి కనపడలేదు. ఎందుకు అనంటే ఆయన చెప్పిన మాట, ఆయన నేను ఈ మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు. నేను 3 దినాల తర్వాత సమాధిని గెలుస్తానని చెప్పాడు. మీరు ఎన్ని ముద్రలన్నా వేసుకోండి, ఎంత పెద్ద రాయిని తొలి వేసుకోండి, ఎంతమందిని కావులన్నా ఉంచుకోండి, కానీ నేను లేస్తాను. అందుకే కింద 4వ 5వ వచనం ఉంటాడు, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా
వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? సజీవుడైన దేవుడు ఆయన లేచాడు. వారు వెళ్ళక మునిపే సమాధి రాయి దొర్లింపబడింది. సమాధిలోకి వెళ్ళి చూస్తే ఆ దేహము అప్పటికే లేపబడింది. సజీవుడు, సజీవుడైన దేవుడు మన ప్రభు. సమాధి అయిన దేవుడు కాదు, సమాధిలో ఉన్న దేవుడు కాదు, కానీ ఆయన సజీవుడు. కాబట్టి సజీవుడైన వారిని మీరెందుకో మృతులలో వెతుకుతున్నారు. చాలా మంది మన క్రైస్తవ సహోదరులు అందరూ కూడా ఇంకా సమాధుల తోట పండుగలు చేసుకుంటున్నారు. సమాధుల తోటలోకి వెళ్ళి సమాధులు పండుగలు చేసుకుంటున్నారు, కానీ ఆ సమాధుల్లో ఏమీ లేదు, సమాధి ఖాళీ. కాబట్టి సమాధిని పూజ చేయటం వలన, సమాధిని ఆరాధించటం వలన, సమాధి పండుగ చేయటం వలన దాని నుంచి వచ్చిందే ప్రయోజనం ఏమీ కూడా లేదు. కనుక ఈ ప్రాతకాలం సజీవుడైన వాణిని, ఆ ప్రాతకాలం ఆ స్త్రీలకు ఒక వర్తమానం వచ్చేసింది దేవదూతల ద్వారా. సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో ఉన్న మనకు కూడా దేవుని వర్తమానం వస్తుంది. సజీవుడైన దేవుణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? మృతులు చనిపోయిన వారిని సమాధుల్లో వెతుకుతున్నారు, కానీ ఆయన సమాధిలో లేడు. ఆయన సజీవుడు, ఆయన నిరంతరం నివసించేవాడు. ఆయనకి మరణమే లేదు. కనుక ఆయనను వీళ్ళు వచ్చి సమాధిలో వెతుకుతున్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయారు. నేను 3 దినాల తర్వాత లేస్తారనే మాట వారికి జ్ఞాపకం లేదు. నేటి దినాల్లో చాలా మందికి మతిమరపు ఎక్కువ. పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పామంటే ఏమో చెప్పినారంటే దాన్ని మర్చిపోతారు. కానీ సంఘంలో ఏం ప్రకటనలు అయితే చేశారో, లేకుంటే ఏం ఎవరు కొట్లాడినారో, ఎవరు ఏమన్నారు, ఇవి మాత్రం సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ చెప్తారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు వీరు మర్చిపోయారు. స్త్రీలు, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. ఆయన లేడు, ఇక్కడ సమాధిలో లేడు. ఆయన సమాధిలో లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిన్నాడు. అందుకే ప్రాతకాలంలో మనం పాట పాడతాం, లేచినాడురా సమాధి గెలచినాడురా. ఆయన సజీవుడు, సమాధిని గెలిచిన దేవుడు, సమాధిని ఓడించిన దేవుడు. కాబట్టి ఆయన సజీవుడు. కాబట్టి ప్రియులరా, ఆ స్త్రీలు వారు ఎలాగో మనం వెళ్ళి ఆ రాయిని దొర్లించుకోవాలని ఆలోచన చేస్తూ వెళుతున్నప్పుడు, మరి ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న ఒక వ్యక్తి మనుషులు వారి ఎద్దకు వచ్చి వస్త్రములు ధరించుకొని, ఈ ధరించిన ఇద్దరు మనుషులు వారి ఎద్ద నిలబడి, వారు ఇద్దరు మనుషులు చెప్తున్న వర్తమానం, ఆయన సజీవుడు, ఆయన ఇక్కడ లేడు. కనుక ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఇంకా ఆయన లేచిన తర్వాత ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు, గలిలయలోకి వెళ్ళాడు ఆయన వెంటనే. ఆ ప్రాతకాలం సమాధి నుంచి లేచి ఆయన సజీవుడైన దేవుడు గలిలయలో ఉండినప్పుడు, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమా లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అనేది జ్ఞాపకం చేసుకున్నారు. చాలా మంది చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడిక పెడతారు. ఎందుకోసం పెడతారంటే చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన మాట ఏ మాట? సజీవమైన మాట. ఆయన మాట జీవం కలిగిన మాట. ఆయన మాట అద్భుతకరమైన మాట. నేను చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోమని ఆ స్త్రీలకు శిష్యులకు చెప్పాడు. అయితే వారికి అది జ్ఞాపకం రాలేదు. ఆయన సజీవుడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎక్కడ లేడు? ఆయన సమాధిలో లేడు. సమాధిని గెలిచిన దేవుడు, బండను గెలిచిన దేవుడు, ముద్రను గెలిచిన దేవుడు, సైనికులను గెలిచి ఆయన గలిలయలోనికి వెళ్ళాడు. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో దేని విషయంలో మనం నిరాశ నిస్పృహతో ఉన్నామో, ఆ వాటన్నింటినీ కూడా ప్రభు అంటున్నాడు, మీరు గెలుస్తారు. ఆయన సజీవుడు కాబట్టి మీరు అన్ని విషయాల్లో ఓడిపోయేవారు కాదు, కానీ గెలిచేవారు. గెలిచే దేవుని వెంట మనం ఉన్నాం కాబట్టి ఎటువంటి శోధననైనా సరే, ఎటువంటి బాధనైనా సరే, ఎటువంటి ఇరుకైనా సరే, ఎటువంటి ఇబ్బందులైనా సరే, వాటిని గెలిపించే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన గెలిచాడు, సమాధిని గెలిచాడు. ఆయన గలిలయలోనికి వెళ్ళాడు,
గలిలయలో ఉన్నప్పుడు ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. సిలువ వేయబడి మూడవ దినమున లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం లేదా అని ఆ ఇద్దరు ప్రకాశమానమైన వస్త్రములను ధరించిన ఇద్దరు మనుషులు వారికి తెలియజేశారు. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని ఒక ఎవరో ఒకరిచ్చి జ్ఞాపకం చేస్తే వీళ్ళకి జ్ఞాపకం వచ్చింది. అందుకే మనకు మతిమరపు ఎక్కువ. ఈరోజు మాట్లాడింది రేపు ఏం మాట్లాడతామో మనకు తెలియదు. ఎందుకనంటే ఆయన చెప్పిన సజీవంగా ఉండి మనతో మన మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు మరి చెప్పిన మాటలన్నీ మర్చిపోయారు. మతిమరపు మనసులు కనుక ఆ మతిమరపు మనసులకు ఇద్దరు వ్యక్తులు వచ్చి జ్ఞాపకం చేశారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు అని చెప్పి వారు జ్ఞాపకం చేసినప్పుడు వారు జ్ఞాపకం చేసుకొని అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులనియు పదకొండు మంది శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పి ఆ సువర్తమానం మొట్టమొదటిగా స్త్రీలు ప్రకటించారు. దేవునికి స్తోత్రం. నేటి దినాలలో స్త్రీలంటే చాలా తక్కువగా చూస్తారు, కానీ మొట్టమొదటిగా స్త్రీలే ఆయన సువర్తమానాన్ని, సజీవుడైన దేవుని సువర్తమానాన్ని తీసుకొని సమాజంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తులు శిష్యులకు తెలియజేస్తారు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన అద్భుతాలను చూసి ఆయనతో కలిసి తిని ఆయనతో కలిసి తిరిగినా కూడా వారికి ఈ మాట జ్ఞాపకం రాలేదు. కానీ వారికి ఎవరు జ్ఞాపకం చేశారంటే స్త్రీలు జ్ఞాపకం చేశారు. పేతురు, యోహాను, యాకోబు, అయ్యా యేసు లేచాడు, ఆయన సజీవుడు అని చెప్పినప్పుడు వారందరూ కూడా మరి తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు ఈ ఇంకా మిగిలిన వారు కూడా తెలియజేశారు ఈ సంగతులు. అపోస్తలతో చెప్పిన వారు ఎవరనగా మగ్ధలేని మరియా, యోహన్నాయు, యాకోబుతో లేని మరియా, వారితో కూడిన ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలను నమ్మలేదు. వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే స్త్రీల మాటలు త్వరగా నమ్మరు. నమ్ముకోకుండా వీరి తిక్కి ఈ ఆడలకి ఏం పనిపాట్లేదు, ఏమేమో చెప్తుంటారు లొల్లి మాట్లాడుకొని వాళ్ళు ఏం చేశారంటే నమ్మలేదని నమ్ముకోలేకుంటే. అయితే పేతురు లేచి ఈ దుడుకు పేతురు, బొంకిన పేతురు, ఆతురుతో మాట్లాడే పేతురు ఏం చేశారంటే పేతురు లేచి, ఇక్కడ పేతురు కూడా లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? పడిపోయిన స్థితిలో నుంచి, నిస్సహాయ స్థితిలో నుంచి. అయ్యా యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మా పరిస్థితి ఏమి అని నిస్సహాయ స్థితిలో ఇంట్లో కూర్చున్న ఆ వ్యక్తి లేచి ఈ ప్రాతకాలం ప్రభువు, ఆయన లేచిన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పేతురు కూడా నిస్సహాయ స్థితిలో నుంచి లేచి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన సమాధి ఎద్దుకు పరిగెత్తుకొని పోయాడు. సమాధి దగ్గరికే వెళ్ళాడు ఆయన. లేచిన దేవుని వెదుకుంటూ వెళ్దామని ఆయన దగ్గరికి పోలే, సమాధిని చూడాలా మేము. మొట్టమొదటిగా ఈ స్త్రీలు ఏం అన్ని ఇట్లా అబద్ధాల మాట చెప్పారని చెప్పి పేతురు కూడా పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళాడు. లేయాల, ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచి మనం లేచి సమాధి దగ్గర ఎద్దుకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా వంగటము విధేయతకు సదృశ్యం. వంగి మరి ఎవరైనా పెద్దలు కనబడితే వంగి నమస్కారం చేస్తారు, ఏదైనా గుడి చూస్తే వంగి నమస్కారం చేస్తారు. కానీ మన క్రైస్తవులు మాత్రం నిట్టు నిలుపుకొని ప్రైజ్లాలు సార్, వందనాలు సార్ అంటారు. వంగే మనసు మనకు ఉండనే. కానీ పేతురు ప్రభువు ఎవరో నాకు తెలియదని వంకినటువంటి ఆ పేతురు మరి లేచాడు. వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. నారబట్టలు, ఆ శవానికి కట్టిన ఆ బట్టలన్నీ విడివిడిగా పడిపోయినాయంట. అంటే ఆయన పాపపు వస్త్రాన్ని సమాధిని వదిలి, ఈ లోకంలో ఉండే మనుషులు కట్టిన ఆ బట్టలను సమాధిని వదిలి ఆయన సజీవుడై మహిమ శరీరంతో లేచాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెను. పాపపు వస్త్రాలను సమాధిలోనే విడిచి ఆయన లేచినట్లు చూస్తున్నాం. జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళాను. ఆయన చూశాడు, ఆ జరిగిందంతా చూసి అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఇదేమి వింత, ఆయన సజీవుడై లేచాడని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళాడు. ఈ ప్రాతకాలం మనం కూడా తిరిగి ఇంటికి వెళ్ళాలా, మనం కూడా మన ఇంటికి మనం వెళ్ళాలా. కాబట్టి ఆయన ఇక్కడ లేడు,
ఆయన సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? మనం సజీవుడైన దేవుణ్ణి సమాధుల్లో వెతికేది కాదు, సందుల్లో గొంతుల్లో వెతికేది కాదు, ఎక్కడో జాతరలో వెతికేది కాదు ఆయన్ని. కానీ ఆయన లేచి గలిలయా ప్రాంతాలకు వెళ్ళాడు. ఈ ప్రాతకాల సమయంలో క్రైస్తవ లోకమంతా మరి నిన్నటి దినం గుడ్ ఫ్రైడే చేసుకొని ఆ పరిశుద్ధమైన పలుకులు పలుకొని ముగింపు చేసుకున్నాం. సమాధి చేయబడిన యేసు ఆయన 2023 సంవత్సరాల క్రితమే సమాధి చేయబడి సమాధిని గెలిచి మరలా తిరిగి రానున్న దేవుని మనం ఎదుర్కొనడానికి మన ఆత్మలను సిద్ధం చేసుకొని విశ్వాసంలో కర్త అయిన యేసు వైపు చూస్తూ పేతురు పరిగెత్తినట్లు మనం కూడా పరిగెత్తి ఆయన వెంబడించి ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో చేరడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, ఆ నిత్య రాజ్యంలో ఆ నిత్య మహిమలో మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.